ప్రియా దేవుని బిడ్డారా, ఒక ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని దేవుని యొక్క మాటల కొరకు ఎదురు చూసుకుందాం. ప్రార్థన చేద్దాం. అందరు తల వంచండి. ప్రేమ నమ్మకమైనటువంటి మా పరమ తండ్రి, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇదనం తండ్రిదిగో నీ సన్నిధిలో చేరి నీలో సంతోషంతో ఆనందంతో ముందుకు సాగటానికి నీ కృప అనుగ్రహించమని నడిపించమని నీ సన్నిధిలో మమ్మల్ని ఎత్తిపట్టి బలపరచమని కోరుకుంటూ ఉన్నాం. దేవాని యొక్క పాదాల దగ్గరకు వచ్చి నానా నీ మాటలు వింటూ ఉండగా మా హృదయాల్లో నీ మాటలను దేవా భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. నీలో దేవా నిరంతరం ముందుకు సాగుతూ నిబిడలంగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని, నీ ఆశీర్వాదాల చేత మమ్మల్ని నింపి నీ సాక్షులుగా ఉంచి బలపరచమని, నో దేవా చేరిన వారిని వింటున్నటువంటి వారందరికీ మేలు కలిగించి మీ ఆశీర్వాదాలు కుమరించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డారా, మన జీవితాల్లో దేవుడు మరొక సమయాన్ని అనుగ్రహించారు. యాకోబు యొక్క ప్రార్థన మనం చూడబోతా ఉన్నాము. యాకోబు యొక్క జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా మనం ఎంచాలి. ఎందుకు అని మనం చూసినట్లయితే, దేవుడు తన జీవితంలో జరిగించిన కార్యాలు అవి ఎల్లప్పుడూ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు సహనం కలిగినటువంటి వాడుగా, మరి శాంతవంతుడుగా, ఓర్పు కలిగినటువంటి వాడుగా దేవుని వాక్యం మనకి తెలియచేయబడతా వచ్చింది. అంతేకాకుండా దేవుడు మన ప్రార్థన ద్వారా మన జీవితాలను కూడా నడిపించేవాడుగా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో తెలియజేస్తున్నాడు. యాకోబు యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే, యాకోబు చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. తన జీవితంలో మరి 12 కుమారులు కలిగినటువంటి వాడుగా, మరి ఒక ఉన్నతమైనటువంటి సంపన్న కుటుంబాన్ని కలిగినటువంటి వాడై ఆ యొక్క వ్యక్తి దేవుని యొక్క చేత ఆశ్రయించబడినటువంటి యొక్క ఆశీర్వాదాన్ని మనం చూసినప్పుడు దాని వెనకాల చాలా ప్రార్థన ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన అనేది లేకుండా ఆశీర్వాదం అనేది కానీ దీవెన అనేది కానీ మన జీవితాల్లో మనం పొందలేమని చెప్తా వచ్చాడు. అందువల్ల ఇక్కడ యాకోబు యొక్క జీవితంలో దేవుడు 12 కుమారులను ఇచ్చాడు, సంపన్నత కలుగు చేశాడు, ఆశీర్వాదాలను ఇచ్చాడు. ఆ 12 12 గోత్రాలుగా చేసి దేవుడు మరి బహు విస్తారమైనటువంటి జనాంగాన్ని కలిగించాడు. ఎందుకయ్యా అంటే అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానము, అదే వాగ్దానాన్ని ఇస్సాకుతో ఆయన కొనసాగించినటువంటి వాగ్దానము ఇప్పుడు యాకోబు ద్వారా దేవుడు మరి సంపూర్తి చేసినట్టుగా దేవుని వాక్యంలో మనం చూడబోతా ఉన్నాం. ఇక్కడ యాకోబు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు అది చాలా పోరాటాలతో నిండి ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉంటాము. ఆదికాండములో 32 9-12 వరకు కూడా మనకి అతని ప్రార్థన మనకి రాయబడతా వచ్చింది. ఆ యొక్క ప్రార్థనలో యాకోబు దేవునితో మాట్లాడుతున్నాడు. యాకోబు దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యము తేటగా మనకి సెలవిస్తా ఉన్నప్పుడు యాకోబు అట దేవుని దగ్గర విజ్ఞాపన చేసుకుంటా ఉన్నాడు, భయంతో ఉన్నాడు. ఇక్కడ ఆయన యొక్క జీవితంలో అనుకోనటువంటి ఒక సంఘటన ఎదురైపోయింది. ఆ సంఘటన ఏదయ్యా అంటే భయం అనేది కలుగుతూ ఉందన్నమాట. ఎందుకు భయం అనగా, మనం చేసినటువంటి తప్పిదాలు ఒకసారి అవి మనకి ముందు చేసినప్పుడు ఎలాంటి భయం లేకపోవచ్చు, కానీ తర్వాత వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన జీవితంలో భయాన్ని కలుగు చేస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ యాకోబు యొక్క జీవితంలో 20 పూర్వము మరి దేవుని యొక్క సన్నిధిలో నుంచి ఆ దేశంలో నుంచి మరి పారిపోయినటువంటి వాడుగా చేయబడ్డాడు. కారణం ఏంటని మనం చూస్తే, అన్నను మోసగించాడు, తండ్రిని మోసగించాడు, వారిద్దరిని కూడా మోసగించి తన జీవితంలో పారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటి వెనకాల తన తల్లి అనేటువంటి ఆ యొక్క రిబక ఏం చేస్తుంది, తన చిన్నతనం నుంచి కూడా తన జీవితంలో మోసముతో ఏమైనా సరే జయించవచ్చు, మోసంతో సంపాదించవచ్చు అనేటువంటి ఒక చెడ్డ ఆలోచన అనేది యాకోబుకి నేర్పించింది. ఆ యొక్క అన్న వేటాడటానికి వెళ్ళినప్పుడు
అన్న వచ్చేటప్పుడు ఏం చేస్తుంది, ఆ కొవ్వినటువంటి ఆ యొక్క పశువును తీసుకొని వధించి మంచి భోజనాన్ని సిద్ధపరిచింది. సిద్ధపరిచి తను భయపడతా ఉన్నప్పటికి కూడా తన తండ్రి అయినటువంటి ఇస్సాకు దగ్గరికి ఆమె ధైర్యంతో నింపి పంపించింది. తన జీవితంలో మోసంతో సాధించాలన్నటువంటి ఆలోచన ఉంది. అలాగే ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని దొంగిలించాడు అననేకం నుంచి. ఆ చిక్కుడు గాయల కూర చేత జ్యేష్ఠత్వాన్ని దొంగిలించినటువంటి యాకోబు మరొకసారి తండ్రిని మోసగించి తండ్రి ఏసావు కొరకు సిద్ధం చేసుకున్నటువంటి ఆశీర్వాదాల్ని వాటిని దొంగిలించిన వాడై తన జీవితంలో తన అన్న దగ్గర భయం చేత పారిపోయాడు. దీనికి మూలము తన తల్లి అయినటువంటి రిబక ఏం చేస్తుంది, తనకు నేర్పించింది. ఆ యొక్క చిన్న వయసులో నేర్పినటువంటి ఆ మోసము చేత జయించవచ్చు, గెలవచ్చు, సంపాదించవచ్చు, మనం ఏమైనా చేయవచ్చు అన్నటువంటి ఒక ధోరణి యాకోబు జీవితంలో ఉండిపోయింది. కనుక ఆ యొక్క పరిస్థితుల్లో యాకోబు ఆ స్థలంలో నుంచి పారిపోవటం మనం చూస్తున్నాం. ఆయన పారిపోయిన తర్వాత తను 20 సంవత్సరాలు ఆ యొక్క మామగారి ఇంట్లో ఉండిపోయాడు. మనం ఏమి విత్తుతామో అదే పంటను మనం కూడా కోస్తామని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ యాకోబు తన యొక్క అన్నని మోసగించాడు, తండ్రిని మోసగించాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అతను కూడా 2 సార్లు 3 సార్లు అతను మోసగించబడ్డాడు. ఆ యొక్క రాహేలును చూసినప్పుడు మరి ఆయన ఎంతగానో ప్రేమించాడు, కానీ తనకి మోసము చేయబడి ఏం చేయబడింది, లేయనివ్వబడింది. మరలా దాసత్వాన్ని చేశాడు. ఆ దాసత్వం అయిన తర్వాత అప్పుడు మరలా అతను ప్రేమించినటువంటి ఆ లేయ తనకు అప్పగించడం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత జీతం విషయంలో కూడా ఎన్నోసార్లు మరి ఆ యొక్క లాభాలు తనని మోసగించినట్టుగా మనం చూసాం. చాలాసార్లు మనం అనుకుంటాం కదా, మనం మోసం చేత జయించాము, సంపాదించాము, లేదా గొప్పవారం అయ్యాము అనుకోవచ్చు. కానీ దేవుడు ఒక దినాన దానికి తగినటువంటి ఆ బుద్ధి చెప్పేవాడుగా ఉంటాడన్న వాస్తవాన్ని యాకోబు యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకనికే దేవుని కలుసుకునే వరకు, దేవునితో ఎదురుపడే వరకు, దేవుని యొక్క సన్నిధిలో ముఖాముఖిగా దేవుని చూసే వరకు యాకోబు జీవితం అంతా కూడా ఎలా సాగిపోయిందంటే మోసాలతోనే సాగిపోయింది. కానీ దేవుని చూసిన తర్వాత ఆయన జీవితంలో భయం కలిగింది. ఎందుకో తెలుసా, తన అన్న చంపుతాడమనేటువంటి భయంతో ఉన్నాడు. ఆ అన్న చంపుతాడని భయంతో ఉన్నటువంటి ఆ వ్యక్తి దేవుని యొక్క మాట ప్రకారంగా తిరిగి వెనక్కి వెళ్ళిపోవటానికి సిద్ధపడ్డాడు. అయితే తన ప్రార్థనలో మనం గమనిస్తుంటే ఇక్కడ 5 విషయాలు మనం చూడబోతా ఉన్నాం. 32వ అధ్యాయం ఆది కాండంలో 9 నుంచి మనం చదువుతున్నప్పుడు, అప్పుడు యాకోబు ఆ తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొక్కకు తిరిగి చాలు. ఇక్కడ అంటాడు కదా, మొట్టమొదట ఆయన ప్రార్థనలో ఏంటి జ్ఞాపకం చేసుకున్నాడా అంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు అనేవారు మన సొంతం అనుకోవాలి. దేవుడు అంటే మనతో ఉండేవాడు. అందుకనే దేవుని వాక్యంలో రాయబడిన యేసుప్రభు వారు చెప్పారు, నేను యుగ సమాప్తి వరకు నేను మీతోనే ఉంటానని చెప్పాడు. అంతేకాకుండా ఆయన పుట్టినప్పుడు కూడా ఆయనకు పేరు పెట్టబడింది. ఏమని పెట్టబడింది, ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడింది. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకి తోడై ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మనతో ఉంటాడు. కానీ దాన్ని మనం గుర్తించుకోవాలి. దాన్ని మనం గుర్తు చేసుకోకుండా మనం ఏం చేస్తుంటామంటే, ఎవరు చూడట్లేదు, ఎవరు మనతో లేరు, మనం చేసేది ఎవరికి తెలియదు అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు తోడై ఉన్నాడన్న విషయాన్ని దేవుని లేఖనాల్లో మనకు రాయబడతా వచ్చింది. అందుకొరకే ఇక్కడ దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇప్పుడు దాకా దేవుడు అన్న పదం ఆయన జీవితంలో లేదు, ఆయన జీవితంలో దేవుడు అన్న పదం లేదు. కానీ ఇప్పుడు ఏమంటాడంటే, నా తండ్రి అయినటువంటి అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా అని పిలుస్తా ఉన్నాడు. అంటే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మన ప్రార్థన ఎలా ఉండాలయ్యా అంటే ఒక మోడల్గా ఉండాలని చెప్తున్నాడు.
ఒక మాదిరికరమైనటువంటి ప్రార్థనగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. యాకోబు యొక్క ప్రార్థన ఒక మాదిరికరమైనటువంటి ప్రార్థన. ఆయన దేవుని దగ్గరకు వచ్చినప్పుడు వారి పితరుల యొక్క దేవుడుగా దేవుడిని చూస్తూ ఉన్నాడు. వాళ్ళ తండ్రి అంటే తాతగారైనటువంటి అబ్రహాము, అలాగే తండ్రి అయినటువంటి ఇస్సాకు యొక్క దేవుడుగా ఆయన గుర్తించాడు. మొట్టమొదట మనం దేవుని గుర్తించగలిగినటువంటి వారి యొక్క ఆ స్థితిలో మనం ఉండాలని చెప్తున్నమాట. దేవుని గుర్తించగలిగిన వారంగా మనం ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థనని ఆలకిస్తాడని దేవుని వాక్యంలో యాకోబు ద్వారా మనం చూస్తూ ఉన్నాం. కనుక నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. మొట్టమొదట దేవుని మనము గుర్తు చేసుకోవాలి. దేవుడు మన దేవుడు అన్నటువంటి విషయము మనకెప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మన అనేటువంటి సంబంధం దేవునితో మనము కలిగి ఉండాలి. చాలాసార్లు ఏమంటారు, మీ దేవుడు అంటారు కదా, మీ దేవుడు. కానీ ఆయన మన దేవుడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుడు, మనం ఆయన యొక్క ప్రజలము, మనం ఆయన యొక్క బిడ్డలమే, ఆయన మేపు గొర్రెలము అని దేవుని వాక్యంలో నూరో కెత్తులో మనకి జ్ఞాపకం చేయబడింది. కనుక మన దేవుడు అన్న విషయం మనం ఎరగకపోతే దేవుడు ఎప్పుడు కూడా మన ప్రార్థనని అంగీకరించాలని దేవుని వాక్యంలో యాకోబు జీవితం మనకు సెలవిస్తూ వచ్చు. రెండవది మనం చూస్తున్నట్లయితే యాకోబు ఏమని ప్రార్థన చేస్తున్నాడయ్యా అంటే, తన యొక్క ప్రార్థనలో ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే అదే 9వ వచనం ఏమన్నాడు, నీ దేశమునకును నీ బంధువుల యొద్దకును తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా అని ఏమన్నాడు. ఇక్కడ నీ దేశానికి నీ బంధువుల యొద్దకి తిరిగి వెళ్ళని చెప్పాడు. దేవుడు చెప్పే మాటను మనం ఆలకించాలి. ఆయన మొట్టమొదట అన్న దగ్గర నుంచి తండ్రిని మోసం చేసిన తర్వాత పారిపోతూ ఉండగా బేతేలు అనే స్థలం దగ్గరకు వచ్చాడు. అక్కడికి వచ్చినప్పుడు ఏమైందంటే ఆ రాత్రి అలసిపోయిన వాడే పండుకున్నాడు భయం చేత. దేవుడు అక్కడ కనపడ్డాడు. ఆకాశంలో ఉంచు పెద్ద నిచ్చెన కిందకి వేయబడింది. ఆ నిచ్చెన వేయబడినటువంటి ఆ నిచ్చెనలో ఉంది దేవుని యొక్క దూతులు ఆకాశానికి భూమికి ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. దాన్ని చూసినాక భయపడిపోయి లేచిపోయి అన్నాడు కదా, ఇది ఖచ్చితంగా దేవుని యొక్క మందిరమే, దేవుని గమని అని చెప్పి దానికి బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అనగా దేవుని యొక్క ఇల్లు, దేవుని ఇల్లు అది. కనుక అక్కడ దేవుడు అతనితో మాట్లాడినప్పుడు దేవునికి ఒక ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు, ప్రభా నేను వెళ్తున్నానయ్యా, నేను వెళ్ళే దేశంలో నాకు ఏ బాధ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, తిండికి గుడ్డకి ఉండడానికి కష్టం లేకుండా నాకు సహాయం చేయి ప్రభా అని చెప్పినప్పుడు దేవుడు చెప్తున్నాడు కదా, మరలా నువ్వు తిరిగి వచ్చే వరకు నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు సెలవిచ్చాడు. అదే మాట మరొకసారి ఇక్కడ యాకోబు జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమనంటే నీ యొక్క దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము అని చెప్పావు ప్రభా, నువ్వు నా పితరుల తండ్రివి, దేవుడు అని చెప్పి జ్ఞాపకం చేసుకొని. రెండవది, నీవు మరలా నీ యొక్క దేశానికి నీ యొక్క బంధువుల యొద్దకి తిరిగి వెళ్ళమని చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకున్నాడు. చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఒక దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత, సంపన్నులైపోయిన తర్వాత వెనక్కి తిరిగి రావటానికి ఎవరు కూడా ఇష్టపడరు, సౌఖ్యంగా ఉందనుకుంటారు. కానీ యాకోబు యొక్క జీవితంలో అక్కడికి వెళ్ళినాక దేవుని మాటను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు తన ఇంటికి వెళ్ళమని, తన బంధువుల దగ్గరికి వెళ్ళమని ముందే చెప్పాడు నిన్ను. ఎందుకంటే దేవుడు చేసిన వాగ్దానం ఏమందంటే, ఈ దేశాన్ని, ఏ దేశాన్ని, కనాను దేశాన్ని, వాగ్దాన దేశాన్ని నేను నీకును నీ సంతానానికి అనుగ్రహిస్తానని చెప్పాడు దేవుడు. కనుక అబ్రహాముకి ఇస్తానని చెప్పిన ఆ దేశము, తన సంతానానికి ఇస్తానని చెప్పిన ఆ దేశము యాకోబు జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకొరకే దేవుని వాక్యంలో మనకు చాలాసార్లు రాయబడుతున్న మాట ఏంటంటే, మనము ఇక్కడికి అందరం కూడా ఎలా ఉన్నామయ్యా అంటే, ఒక యాత్రికులుగాను ప్రయాణికులుగా వచ్చామంటున్నాడు కదా. యాత్రికులను ప్రయాణికులమై ఉన్నాం. పేతురు గారు అదే మాట్లాడాడు, మనం ఈ లోకములో యాత్రికులను పరదేశులమై ఉన్నాము. ఈ యాత్రలో పరదేశులుగా
ఈ లోకంలో ఉన్నాం అంటే దాని అర్థం ఏంటంటే మన యాత్ర ముగించాలి. మనము మన యొక్క పరదేశాన్ని విడిచిపెట్టి మన దేశానికి మనము వెళ్ళాలి. కనుక దేవుని యొక్క సన్నిధిలో యాకోబు యొక్క ప్రార్థనలో మరొక విషయాన్ని మనం అక్కడ గమనిస్తున్నాం. మన దేశము ఇది కాదు అని గుర్తు చేసుకోవాలి. మనం ఇక్కడ పరదేశులు అన్న విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. దాన్ని గుర్తు చేసుకొని దాన్ని ఎప్పుడు కూడా మనము ఆలోచనలో ఉంచుకోవాలి. అందుకని ఇక్కడ నీ దేశానికి నీ బంధువుల యొద్దకి నువ్వు తిరిగి వెళ్ళమని నువ్వు చెప్పినటువంటి ఆ మాటని దేవుని దగ్గర ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ తర్వాత మనం చూస్తుంటే మూడో మాట పదో వచ్చును అంటున్నాడు కదా, అపాత్రుడను అంటాడు. ఎవరన్నాడు ఇక్కడ, నేను అపాత్రుని అంటే ఏంటి, పాత్రుడను కాను, నేను అర్హుణ్ణి కాను, నేను అది పొందదగినటువంటి స్థితిలో లేనని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా దేవుని ఆశీర్వాదం పొందుతున్నామంటే, దేవుని దీవెన పొందుతున్నామంటే దానికి ఏమనుకుంటామంటే, నేను మంచోడు కాబట్టి, నేను గొప్పోడు కాబట్టి, నేను భక్తిపరుడు కాబట్టి దేవుడు నన్ను మెచ్చి నాకు ఇచ్చేస్తా ఉన్నాడు అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు నువ్వు మంచివాడు అని, గొప్పవాడు అని, భక్తిపరుడు అని నీకు ఇచ్చేయట్లేదు. దేవుడు ఎందుకు ఇస్తున్నాడయ్యా అంటే, ఆయన ఉచితమైన కృప ద్వారానే నీకు ఆశీర్వాదాలను ఇస్తున్నాడు. ఆ తర్వాత నువ్వు దేవుని దగ్గర చేసే ప్రార్థన బట్టి, నువ్వు నడుచుకునే నడతను బట్టి దేవుని ఆశీర్వాదం ఇంకా రెట్టింపు అవుతుంటుంది, వేరే సంగతి. కానీ మొట్టమొదట దేవుడు నీకు ఇచ్చేది ఎందుకయ్యా అంటే, ఆయన కృప ద్వారా నీకు ఉచితంగా ఇస్తూ ఉన్నాడు. అంతేగాని నువ్వు సంపాదించుకునేవి కాదు. కొన్నిసార్లు మనం సంపాదించుకుంటాం, ఎప్పుడు దేవుడు ఇచ్చిన తర్వాత మనం సంపాదించుకుంటాం. అయితే ఇక్కడ దేవుని దగ్గర ఏమన్నా అంటే, నువ్వు చేసే వాటికి నేను అపాత్రుని ప్రభువా, నేను తగిన వాడిని కాదు. మన జీవితాల్లో మనం ఎలాంటి వారం అనేది దేవునికి చెప్పుకోవాలి, దేవునికి తెలియచేయాలి. దేవునికి తెలియచేయకపోతే దేవుని ఆశీర్వాదం అనేది మనకు రాదు. ఆ తర్వాత చూస్తాం దాని విషయాన్ని. అయితే ఇక్కడ ఏమన్నాడు, నేను అపాత్రుని. మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు మరి ఆ సుంకర్ అనేవాడు ఎలా ప్రార్థన చేస్తాడు, లూకాస్ వార్త 18వ అధ్యాయంలో, నేను కనీసం ఆకాశం వైపు కన్నులెత్తటానికి కూడా అర్హుడను కాదు ప్రభువా, నేను దౌర్భాగ్యుణ్ణి, నేను పాపినయ్యా అని రొమ్ము కొట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తటానికి కూడా తనకి ధైర్యము లేకుండా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. మరొకడు పక్కన ఉన్నటువంటి పరిచయం ఏం చేశాడు, ప్రభువా నేను ఈ నీచుల్లాగా, ఈ దౌర్భాగ్యుల్లాగా, ఈ మోసగారిలాగా, ఇలాంటి ఆ యొక్క ఆ వ్యక్తిలాగా నేను లేను ప్రభువా అని తన గొప్పలు చెప్పుకొని ప్రార్థన చేశాడు. అయితే అక్కడ దేవుని వాక్యంలో మనకు రాస్తున్నాడు కదా, దేవుడు ఆ యొక్క సుంకరి ప్రార్థన ఆలకించాడు. కాబట్టి మనం ఎవరు మనం చెప్పుకోవాలి దేవునికి, మన జీవితంలో మన స్థితిని దేవునికి తెలియచేసుకోవాలి. అలాగే ఇక్కడ యాకోబు దేవుని యొక్క సన్నిధిలో మూడవదిగా ఏం చెప్తున్నా అంటే, నేను అపాత్రుని ప్రభువా, అర్హత లేనివాడని నాయన అని దేవునికి జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి క్షమించమని కోరుకుంటా ఉన్నాడన్నమాట. నాలుగవదిగా మనం ఇక్కడ గమనిస్తే అదే పదో వచనంలో, సమస్తమైనటువంటి ఉపకారాలకు, ఆయన ఇచ్చేటువంటి సమస్తమైనటువంటి ఆశీర్వాదాలకి అర్హులం కాదన్న విషయాన్ని మనం తెలుసుకోవటం మాత్రమే కాదు, కానీ ఆ యొక్క దేవుని సన్నిధిలో ప్రేమపూర్వకంగా దేవుడిచ్చేటువంటి దానికి మన జీవితాల్లో మనము విశ్వాస పాత్రులుగా ఉంటాం ప్రభు అని చెప్పుకోవాలి. ఆ తర్వాతగా మనం చూస్తున్నట్లయితే మరి చివరగా ఏమన్నా అంటే, నేను నీ యొక్క దాసుడను అంటున్నాడు, నీ యొక్క సేవకుడను. మన స్థితి ఎలాంటిదో మనం చెప్పుకోవాలి. మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు గొప్పలు పోయే వారంగా ఉండకూడదు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనము ఆయన దాసులంగా ఉండాం. మనం ఆయన సన్నిధిలో ఆయన యొక్క ఏర్పాట్లో ఉన్నటువంటి వారంగా మనం ఉండాలి. అందుకొరకే నేను నీ దాసుని అంటున్నాడు. పౌలు గారు కూడా ఏమంటారు తెలుసా, నేను పాపులలో ప్రధాన పాపిని అని చెప్తున్నాడు. పాపుల్లో ప్రధాన పాపిని అంతేకాకుండా అంటాడు కదా,
నేను క్రీస్తు ఖైదీని, క్రీస్తు నిమిత్తము సువార్త నిమిత్తము నేను పట్టబడిన వాడని ఉంటున్నాను. తన జీవితంలో తాను ఆయన యొక్క సేవకుడుగా, ఆయన ఖైదీగా, దేవుని యొక్క సేవ నిమిత్తము సువార్త నిమిత్తము ఆయన పట్టబడినటువంటి వాడుగా దేవుని దగ్గర మరి పౌలు గారు చెప్పారు. అదే ప్రకారంగా ఇక్కడ యాకోబు కూడా ఏమన్నా అంటే, నేను నీ సేవకుడిని ప్రభా. సేవకుడు అంటే అర్థమేంటి? యజమాని చెప్పేది చేసేవాడు. దేవుని యొక్క సన్నిధిలో ఆయన మరి చేసినటువంటి యొక్క ప్రార్థన మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఈ ప్రార్థన మనం గమనిస్తున్నప్పుడు మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో కూడా, విశ్వాస జీవితంలో కూడా ఎల్లప్పుడూ వీటిని మనం జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి. మనము వారికంటే గొప్పవారం కాదు, లేఖనాల్లో చెప్పబడినటువంటి వారికంటే కూడా మనం గొప్పవారమే కాదన్న విషయం ఎప్పుడు కూడా మనము తలంచుకోవాలి. అయితే ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క పాదాల దగ్గర చేరిన మనము ఆయనకి అప్పగించుకునే వారంగా మనం ఉండాలి. ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయన మన పక్షాన కార్యం చేస్తాడని చెప్తున్నాడు. మన ప్రార్థనను ఆయన అంగీకరిస్తాడని చెప్తున్నాడు. ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉందంటే, దేవుడు చెప్పాడు, వెనక్కి ప్రయాణం అయ్యాడు, కానీ తనకు భయంతో ఉండిపోయాడు. ఆ భయం అనేది ఆయన వెంటాడుతూ ఉంది. ఇప్పుడు వెనక్కి వెళ్తే అక్కడ అన్నా ఏసావు తన చంపుతాడని భయంతో ఉన్నాడు. ఎందుకు? గతంలోనే ఏసావు యాకోబును చంపడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు తల్లి ఆ యొక్క యాకోబును ఏం చేస్తుందంటే, ఎవరికి తెలియకుండా ఆ మామైనటువంటి మరి లాభానింటికి రహస్యంగా పదనారామికి పంపించి వేసింది. ఆ పదనారామి పారిపోయినటువంటి ఆయన 20 సంవత్సరాలు దేవుని యొక్క సన్నిధిలోంచి దూరంగా ఉండవాడై ఊడిగం చేశాడు. తను చేసిన దానికి ఫలితాన్ని పొందాడు. ఆ తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతూ, మోసగం చేత సంపాదించినటువంటి ఆ యొక్క సంపద, గొర్రెమేక మందలు, దాసదాసీలు, వారందరినీ తీసుకొని వెనక్కి ప్రయాణమయ్యాడు. మోసం చేశాడు యాక లాభాన్ని కూడా. ఎలాగా? ఆ యొక్క గొర్రెమేక మందల దగ్గర, జీతం దగ్గర లాభాన్ని యాకోబును మోసగించిన దాన్ని బట్టి. మరి దేవుని యొక్క ప్రార్థన చేసినప్పుడు దేవుడు తనకు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఆ నిరవంజి చెట్ల యొక్క చువలనే ఆ నార పీకి ఆ నీటిలో వేసినప్పుడు అవి కట్టేటువంటి సమయంలో అవన్నీ కూడా ఆ చారలుగాను మచ్చలుగాను పుట్టినాయి. కనుక ఆ చారలుగా మచ్చలుగా పుట్టినటువంటి ఆ యొక్క మందంతా కూడా దేవుడు ఆయనకి అప్పగించాడు. కనుక దేవుని యొక్క సన్నిధిలో మోసము చేత దేవుని దగ్గర మరి ప్రార్థన చేత ఏం చేస్తాడంటే, సంపద సంపాదించుకున్నాడు, ఆస్తిని సంపాదించుకున్నాడు, మరి ఇద్దరు భార్యలను, ఇద్దరు మరి పనికత్తల్ని సంపాదించుకున్నాడు. వారి ద్వారా ఇప్పుడు ఎంతమంది 11 మంది పిల్లలను సంపాదించుకున్నాడు. తిరిగి వెనక్కి ప్రయాణం అయ్యాడు, కానీ భయము తనని వెంటాడుతూ ఉంది. ఆ భయం ఏంటయ్యా అంటే, ఏసావు చంపుతాడేమో, ఏసావు తన జీవితంలో మరలా మరి ఎదురు పడతాడేమో అనేటువంటి ఆ భయంతో ఉన్నాడు. జీవితంలో ఆ భయంతో ఉండి ఆయన దేవుని దగ్గర ఆ ప్రార్థన చేశాడు. అందుకొరకే ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు దేవుని యొక్క లేఖనాల్లో యాకోబు మరి చేసినటువంటి ప్రార్థనని దేవుడు అంగీకరించాడు. కారణం ఏంటంటే, యాకోబును దేవుడు ప్రేమించాడు. దేవుని వాక్యంలో మరి పౌలు గారు చెప్తా ఉంటాడు, వారు పుట్టక మునిపే ఏ పాపమును ఎరగక మునిపే తల్లి గర్భమందు ఉన్నప్పుడే దేవుడు అన్నాడు కదా, నేను యాకోబును ప్రేమించాను, ఏసావును ద్వేషించాను. మరి ఎందుకు చెప్పాడు మనకు తెలియదు, కానీ ఇక్కడ దేవుని వాక్యంలో యాకోబును దేవుడు ప్రేమించాడు. కాబట్టి అతడు తన పేరుకు తగినట్లుగా మోసగాడుగానే పుట్టేటప్పుడే, గర్భంలో నుంచి వచ్చేటప్పుడే మోసం చేస్తాడు, పుట్టిన తర్వాత మోసం చేస్తాడు, మరి తండ్రిని మోసగించాడు, మామను మోసగించాడు, కానీ చివరికి తను కూడా మోసగించబడిన వాడైన తర్వాత
వెనక్కి తిరిగి వస్తూ భయంతో ఉన్నాడు అన్నమాట. ఆ యొక్క సంపద అంతా తీసుకున్నాడు, ఆ భార్యను తీసుకున్నాడు, ఆ బిడ్డను తీసుకున్నాడు, అంతా తీసుకొని ఒక స్థలానికి వచ్చాడు. ఎక్కడికంటే ఎవ్వొక్కనటువంటి రేవు దగ్గరకు వచ్చాడు. ఆ రేవు దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ నిలిచిపోయాడు ఒక్కడే. ఆ సంపద అంతటిని కూడా రెండు గుంపులుగా చేశాడు. రెండు గుంపులుగా చేసి ముందుగా సేవకులు, దాని ముందు కొన్ని మేక గొర్రె మందలు, ఆ తర్వాత పనివాళ్ళు, ఆ తర్వాత దాసి యొక్క పిల్లలు వారి యొక్క గొర్రె మేక మందలు, ఆ తర్వాత మరి తన భార్యలు లేయా, తన పిల్లలు, తన గొర్రె మేక మందలు, ఆ తర్వాత రాహేలు తనతో పాటు మరి ఆ గొర్రె మేక మందలు ఆ పిల్లల్ని ముందుగా పెట్టి ఇలాగా గుంపులు గుంపులు గుంపులుగా పంపించేశాడు. అందరిని పంపించేసినాక ఒంటరిగా ఎబ్బోకు దగ్గర నిలబడ్డాడు. అంటే ఏంటంటే భయం అనవడం. ఎబ్బోకు రేవు దగ్గర నిలిచిపోయాడు. ఆయన ఎంత భయం ఉంటే ఒక్కడిగా ఉండిపోతాడు అక్కడ. ఇంత సంపద, ఇంత పనివారిని పెట్టుకొని, ఇంతమంది పిల్లల్ని పెట్టుకొని ఆయన భయంతో అక్కడ ఉండిపోయాడు అనమాట. దాంతోపాటు వాడికి ఏం చెప్పాడంటే, మా అన్న ఏంటంటే ఏసావు ఎదురు పడినప్పుడు మీరందరూ కూడా ఏం చేయాలంట, సాష్టాంగపడి నమస్కారం చేసుకుంటా వెళ్ళాలి. ఆక ఏసావు చూసినప్పుడు ఎవరు మీరంటే నీ సేవకుడు ఏంటంటే యాకోబు యొక్క సేవకులు అని చెప్పండి. అయితే ఆ యొక్క రేవు దగ్గర ఉన్నటువంటి ఆయన తన ప్రాణం అంటే ఎంతో భయంతో భీతితో ఉన్నాడు. ఆ భీతితో ఉన్నటువంటి, ఆ భయంతో ఉన్నటువంటి తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఆయన అక్కడ ఉండిపోయి రాత్రి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆ రాత్రి ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటయ్యా అంటే ఇదే 32వ అధ్యాయం ఆది కాండంలో 22వ వచనం దగ్గర తనకు కలిగిందంతా కూడా పంపేశాడు. ఒంటరిగా ఉండిపోయాడు. ఇప్పుడు అన్నాడు యాకోబు ఒక్కడే మిగిలిపోయాను, ఒక్కడే ఉండిపోయాడు. నీ జీవితంలో దేవుడు నిన్ను సందర్శించాలంటే, నీ జీవితంలో దేవుడు నిన్ను ఎదుర్కోవాలంటే నీ జీవితంలో ఎలా ఉండాలి అంటే ఒంటరిగా ఉండాలి. ఒంటరిగా ఉన్నటువంటి దాని అర్థం ఏంటంటే రిక్తుడివి నువ్వు ఇప్పుడు కదా. నీకు పనివాళ్ళు లేరు, మందలు లేవు, దాసులు లేరు, దాసీలు లేరు, నీ కుటుంబం లేదు. ఇప్పుడు నీకు నువ్వు ఒంటరిగా ఉన్నావు. ఆ ఒంటరి సమయంలో దేవుడు నీతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. అందుకని యేసుప్రభువు కూడా మత్తయి సువార్తలో జ్ఞాపకం చేస్తూ 6వ అధ్యాయం 6వ వచనం అంటాడు కదా, నీవు నీ దేవునితో మాట్లాడేటప్పుడు ఏం చేయమన్నాడు, నీ గదిలోనికి వెళ్ళి నువ్వు తలుపేసుకొని రహస్యమందున్నటువంటి నీ యొక్క తండ్రితో నీవు మాట్లాడుకో, ప్రార్థన చేసుకోమని చెప్పాడు. దేవునితో మాట్లాడాలంటే, దేవుణ్ణి చూడాలంటే, దేవునికి ప్రార్థన చేయాలంటే నువ్వు ఒంటరిగా ఉండాలి. నీ చుట్టూ జనం ఉన్నప్పుడు దేవునితో నువ్వు మాట్లాడలేవు. నీ చుట్టూ సంపద ఉన్నప్పుడు నువ్వు దేవుణ్ణి నువ్వు చూడలేవు. ఎందుకంటే నీ సంపదని కనపడతా ఉంటుంది. కనుక తన జీవితంలో దేవుడు యాకోబును దర్శించాలనుకున్నాడు. దాని కొరకు ఏం చేశాడు, తనతో ఉన్న సమస్తాన్ని కూడా ముందుగా పంపించి వేశాడు. ఇప్పుడు ఒంటరిగా ఎబ్బోకు రేవు దాటి నిలబడిపోయినటువంటి ఆ యాకోబు దగ్గరికి దేవుడు వచ్చాడు. దేవుని యొక్క దూతలు వచ్చాడు. అక్కడ ఏమి రాయబడుతుందంటే 24వ వచనంలో ఒక నరుడు తెల్లవారు పర్యంతము అతనితో పెనుగులాడెను. ఇక్కడ ఒక నరుడు అని మనకు రాయబడింది, కానీ ఆ యొక్క హీబ్రూ పదాన్ని చూసినప్పుడు ఏముందంటే దేవుని యొక్క ముఖము అని రాయబడుతుంది. దేవుని యొక్క ముఖముతో ఉన్నవాడు అంటే దేవుడే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఏం చేస్తాడంట, ఇక్కడ ఒక నరుడు అన్నాడు, ఒక దేవుని దూత అన్నాడు, దేవుడే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దేవుడు, దేవుని దూత లేకపోతే ఒక నరుడు ఏం చేస్తాడంట, రాత్రంతా కూడా అతనితో పెనుగులాడాడు. దేవునితో పెనుగులాట ఇది ఎంతో అవసరమైందని జ్ఞాపకం చేస్తున్నాడు. యాకోబు జీవితంలో ఆశీర్వాదం రావటానికి కారణం ఏంటయ్యా అంటే దేవునితో అతను పెనుగులాడాడు. ఆ రాత్రంతా అతనితో పెనుగులాడుతూ ఉన్నాడు.
పెనుగులాట అంటే ఏదో కాసేపు మరి అటు ఇటు నెట్టుకొని ఊరుకుండిపోయేది కాదు. పెనుగులాట అనగా ఒకరినొకరు పట్టుకొని ఎవరు బలవంతులో తేల్చుకునే విషయం. చాలాసార్లు మల్ల యుద్ధం అంటారు పూర్వకాలం, కుస్తీ పోటీలు అంటారు. ఆ కుస్తీ పోటీల్లో మల్ల యుద్ధం ఏం చేస్తారు వారు, ఆ ఎదుటి వ్యక్తిని కింద పడేయాలి. ఆ వ్యక్తిని కింద పడేసి లఘవం లేకుండా చేసినప్పుడే ఆ పైన ఉన్నటువంటి వ్యక్తి గెలిచినట్లు లెక్క. అయితే ఇక్కడ యాకోబు ఉన్నాడు, ఆ నరుడు దేవుని దూత దేవుడు ఉన్నాడు. ఇక్కడ వారిద్దరు కూడా తెల్లవారులు పెనుగులాడుతూ ఉన్నారు. ఆ పెనుగులాటలో ఒకరినొకరు తోసివేసుకుంటున్నారు కానీ పట్టుకొని ఉన్నారు. దేవుని దూత యాకోబును పట్టుకుంది, యాకోబు దేవుని దూతను పట్టుకున్నాడు. యాకోబు ఏమనుకున్నా అంటే దేవుని దూతని త్రోసేసి నేను తప్పించుకోవాలనుకుంటున్నాడు. దేవుని దూత ఏమనుకుంటుందంటే యాకోబు పట్టుకున్నాడు కనుక వాడిని నెట్టేసి నేను వెళ్ళిపోవాలి, ఎందుకు తెల్లవారుతుంది, తెల్లవారుతుంది కనుక ఎవరు కూడా చూడకూడదు. కనుక ఒకరితో ఒకరు పెనుగులాడుతూ ఉన్నారట. ఆ పెనుగులాటలో ఏమైందయ్యా అంటే తెల్లవారిపోతుండగా నువ్వు నన్ను విడిచిపెట్టు అని చెప్పినప్పుడు యాకోబుని నేను నిన్ను విడవను. ఎందుకు విడవను అన్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితే గాని నేను నిన్ను విడిచిపెట్టను. దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెన మన జీవితాల్లో మనం పొందటానికి దేవునితో పెనుగులాడాలి. అందుకనే పౌలు గారు కొలసి పత్రికలు రాస్తుంటాడు, ఎఫాఫ్రా మన నిమిత్తము దేవుని దగ్గర ప్రార్థనలో పోరాటం చేస్తున్నాడని చెప్తాడు. మన నిమిత్తము దేవుని దగ్గర పోరాటం చేస్తూ ఉన్నాడు. దేవుని దగ్గర ఆయన చేసేటువంటి ఆ పోరాటం అనేది ఎంతో ముఖ్యమైనదని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో పోరాటం మరి అవసరము. దేవుని దగ్గర పోరాడి గెలిచే వారంగా మనం ఉండాలి. పోరాటం లేకుండా గెలుపు అనేది మనకి రాదు అని చెప్తున్నాడు. కనుక పోరాటం చేసి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడతా వచ్చు. అందుకొరకే దేవుని దూతను విడిచిపెట్టమని యాకోబు అడుగుతున్నాడు. దేవుని దూతనని విడిచిపెట్టమని యాకోబుని అడుగుతున్నారు. కానీ ఇద్దరికి కూడా చిరొక ప్రశ్న ఉంది. ఏంటి, యాకోబు యొక్క మనం ఏంటంటే నన్ను ఆశ్రయించమని, దేవుని యొక్క దూత మనం ఏంటంటే నీ పేరేంటో చెప్పు అని. యాకోబు పేరు చెప్పడానికి ఇష్టపడలేదు, దేవుని దూత కూడా ఆశ్రయించడానికి ఇష్టపడలేదు. కానీ ఆ ఇద్దరి పెనుగులాటలో ఏమైంది తెలుసా, చివరికి దేవుని యొక్క దూత యాకోబు యొక్క తొడగూటిని కొట్టిందట. యాకోబు యొక్క తొడగూటి మీద కొట్టిందట. ఆ తొడగూటి మీద కొట్టినప్పుడు ఆ నరము బెసిగిపోయిందట. కాబట్టి ఆ దెబ్బకి బాధకి ఏం చేశాడంటే యాకోబు ఆ దూతను విదిలించుకోవటానికి ఏం చేశాడంటే నా పేరు యాకోబు అని చెప్పాడు. అప్పుడు ఆ దూత చెప్తుంది కదా, నువ్వు సత్యం చెప్పావు. దేవుని దగ్గర ఇప్పుడు కూడా మనము వాస్తవాన్ని చెప్పుకోవాలి. తండ్రి దగ్గర నా పేరు యాకోబు కాదయ్యా, నా పేరు ఏసావు అని చెప్పాడు. ఆ గొర్రె యొక్క ఆ బొచ్చుని ఉన్నటువంటి ఆ చర్మాన్ని తన మీద కప్పుకొని ఆ చేతులకి మెడ మీద తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వరం ఏమను యాకోబులాగుంది, కడివితేనేమను ఏసావులాగున్నావు అని చెప్పినప్పుడు అంటాడు, అయ్యా నా తండ్రి నేను యాకోబుని కాదు ఏసావుని. ఆ తండ్రి తడివిని చూసినప్పుడు ఆ చేతికి రోమాలు తగులుతూ ఉన్నాయి. అయ్యా నువ్వు గొంతు ఏంది ఎట్లా ఉందా అంటే ఏటకెళ్ళాను కదా, అక్కడ కొంచెం ఇబ్బంది అయ్యిందిలే గొంతు అని చెప్పాడు. కానీ దేవుని దూతతో అలాగ చెప్పడానికి కుదరదు, దేవునితో చెప్పడానికి కుదరదు. ఎందుకంటే హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు ఆయన. కాబట్టి యాకోబు నా పేరు యాకోబు అని చెప్పే వరకు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందలేకపోయాడు. సంపద పొందాడు కదా, గొర్రెమేకలను సంపాదించుకున్నాడు, పనివాళ్ళను సంపాదించుకున్నాడు, భార్యను సంపాదించుకున్నాడు, బిడ్డలను సంపాదించుకున్నాడు. కానీ ఆశీర్వాదం రాలేదండి.
అందుకని బైబిల్లో రాయబడుతుంది. దేవునిచ్చేటువంటి ఆశీర్వాదము అన్నిటికంటే కూడా గొప్పది. దేవునిచ్చేటువంటి ఆశీర్వాదం కావాలి మనకు, దేవునిచ్చేటువంటి దీవెన కావాలి. సంపద అనేది వేరు, ఆశీర్వాదం అనేది వేరు. సంపద ఏంటంటే కష్టపడ్డప్పుడు సంపాదించుకుంటాము, దాని ద్వారా కొంతసేపు సంతోషం ఉంటుంది, కానీ దేవునిచ్చేటువంటి ఆశీర్వాదం ద్వారా నిత్యము సంతోషం కలిగి ఉంటాము. అందుకొరకే ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క దూత నీ పేరు అడిగినప్పుడు ఆయన నా పేరు యాకోబు అని చెప్పాడు. ఆ పేరు చెప్పిన వెనుంది కదా, నీవు ఇప్పుడు నిజము చెప్పావు కనుక నిన్ను యాకోబు కాకుండా ఇశ్రాయేలు అని పిలుస్తున్నాను. ఇశ్రాయేలు అనగా అర్థం ఏంటంటే ఆశీర్వదించబడిన వాడు అని, ఆశీర్వాదము పొందినవాడు అని అర్థం అనమాట. నువ్వు ఇప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం పొందావు. ఇప్పుడు దాకా ఏం పొందావు? సంపదను పొందావు, కానీ ఇప్పుడైతే నీకు ఆశీర్వాదం రాబోతా ఉందని చెప్పాడు. ఆ ఆశీర్వాదము నీకు రాబోతా ఉంది కనుక నీవు మరి ఇప్పుడు ఇశ్రాయేలు కనుక నీ పేరు ఇశ్రాయేలు కనుక నీవు ఆశీర్వదించబడిన వాడవి, నువ్వు దేవునితో పోరాడి గెలిచిన వాడవు కనుక దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు నీకు ఇప్పుడు నేను అనుగ్రహిస్తున్నానని చెప్పి యాకోబుతో ఆ దూత చెప్పింది. అప్పుడు మరి తెల్లవారుతుండగా యాకోబు ఆయన్ని విడిచిపెట్టాడు. ఆమె ఆ దూత మరి వెళ్ళిపోయిన తర్వాత కుంటుకుంటా యాకోబు మరి ఏమనుకున్నా అంటే, ఇదిగో నేను ముఖాముఖిగా దేవుని సూచితని అయినను నా ప్రాణము నాకు దక్కి. పూర్వకాలంలో దేవుణ్ణి కానీ దేవుని యొక్క దూతను కానీ చూచిన వారు బ్రతకరు అని చెప్పి ఒక మాట ఉంది. దేవుడు కూడా మోషేతో ఏమన్నాడు, నీవు నన్ను చూడలేవు, నన్ను చూస్తే నీవు చచ్చిపోతావని చెప్పాడు. దేవుని చూచి బ్రతికిన నరుడు లేడు అని రాయబడింది. కనుక యాకోబు మొట్టమొదట మరి మొట్టమొదట అబ్రహాం చూశాడు దేవుణ్ణి కదా, ఆదాం దేవుణ్ణి చూశాడు, మరి పాపం చేసి బయట తోలివేయబడ్డాడు. ఆ తర్వాత నోవాహు దేవునితో మాట్లాడాడు, హనోకు దేవునితో నడిచాడు, అబ్రహాము దేవునితో మాట్లాడాడు, దేవుణ్ణి చూశాడు ఆయన. ఆ తర్వాత ఇప్పుడు యాకోబు కూడా దేవుణ్ణి చూశాడు ముఖాముఖి. ఆ ముఖాముఖిగా చూసి నేను చనిపోలేదు అనుకున్నాడు. అందుకని ఆ ఎబ్బోకు రేవుకి ఏమని పేరు పెట్టాడంటే పెనుయేలు అని పేరు పెట్టాడు. పెనుయేలు అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క సన్నిధి అని అర్థం, దేవుని యొక్క ముఖము అని అర్థం. దేవుని సన్నిధి, దేవుని యొక్క ముఖము. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని ముఖాన్ని మనం చూసినప్పుడు, మనం ఎవరమో దేవునికి చెప్పినప్పుడు, దేవుని సన్నిధిలో పోరాటం చేస్తున్నప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము పొందగలుగుతామని దేవుడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం అనుకుంటూ ఉంటాం మన రహస్యాలు మనకు ఎవరికి తెలియవు, మన ఎవరు కూడా చూడనుకోవచ్చు యాకోబులాగా, ఎవరు కూడా మనం పట్టించుకోకపోవచ్చు అనుకోవచ్చు, కానీ దేవుడు సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు, దేవుడు మనల్ని గమనిస్తూ ఉన్నాడు. హృదయ రహస్యాన్ని ఎరిగిన దేవుడు ఆయన. దేవుని దగ్గర కాక పోరాటం చేయాలి, దేవునికి వాస్తవాన్ని చెప్పాలి. అయ్యా నేను యాకోబు, నేను మోసగాడని చెప్పాను. కనుక నీవు తండ్రిని మోసం చేసావు, అన్నని మోసం చేసావు, మామను మోసం చేసావు, కనుక ఇప్పుడు ఇక మోసగాడివి కాదు, ఎందుకంటే దేవునితో పోరాడి గెలిచావు కనుక నీ పేరుక ఇశ్రాయేలు, ఆశీర్వాదం పొందినవాడు. దేవునికి మన జీవితంలో నిజమేంటో తెలియాలి. తెలిసినప్పుడే మన పరిస్థితిని మనం దేవునికి చెప్పుకున్నప్పుడే, మన పాపాన్ని మనం ఒప్పుకున్నప్పుడే దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వాదాన్ని పొందగలుగుతాం. అందుకనే సామెత గ్రంథంలో మరి 3వ అధ్యాయం జ్ఞానైనటువంటి సొలొమోను మాట్లాడుతుంటున్నాడు కదా, మనమట మన సబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఉండాలని చెప్తున్నాడు. దాన్ని ఆధారం చేసుకోకుండా దేవుని సన్నిధిలో మనము దేవుణ్ణి వెంబడించి నడిచే వారంగా ఉండాలి, దేవునితో జీవించే వారంగా ఉండాలని ఆయన ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు, నువ్వు దేవునికి అప్పగించుకోవాలి,
మన సుబుద్ధితో మనం ప్రయత్నం చేస్తున్నంతసేపు, మన సుబుద్ధితో మనం పరిగెత్తినంతసేపు, మన జీవితాల్లో మన సుబుద్ధితో మనం సంపాదించుకున్నంతసేపు ఆశీర్వాదం అనేది రాదు, సంపద కలుగుతుందిగా. అయితే దేవునికి ఎప్పుడైతే ఆయన మీద నమ్మకంతో ఉంటామో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మన హృదయంతో ఆయనను నమ్మిక ఉంచామో, మన ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారాన్ని అప్పగించుకున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం కలుగుతుంది. యాకోబు తన సుబుద్ధిని బట్టే నడిచాడు ఇప్పటి వరకు, తన తల్లి చెప్పిన మాటను బట్టే మోసంలో నడిచాడు ఇప్పటి వరకు. కానీ తండ్రి అయినటువంటి దేవుడు ఎదురుపడినప్పుడు ఆయన దగ్గర తన సుబుద్ధిని కాకుండా, తన హృదయంలో తన మీద నమ్మకాన్ని కాకుండా దేవుని మీద హృదయపూర్వకంగా నమ్మకాన్ని ఉంచాడు. తన ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారాన్ని అప్పగించుకున్నాడు. కాబట్టి దేవుడు ఆయన జీవితంలో ఆశీర్వాదాన్ని కలిగించాడు. అప్పుడు ఆయనని త్రోవలను సరళం చేయనని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఆయన త్రోవల్ని సరళం చేసి ఆయన జీవితంలో మరి ఆశీర్వాదాలు కలిగించినట్లుగా దేవుని యొక్క లేఖనాలు మనం చూస్తున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా ఈ మాదిరి ప్రార్థన మనం కలిగిన వారంగా మనం ఉండాలని చెప్తున్నాం. యాకోబు లాంటి ప్రార్థన మనం చేయగలగాలి. దేవుని సన్నిధిలో పోరాటం చేయగలగాలి. దేవుని సన్నిధిలో దేవుని దగ్గర మనము కనిపెట్టుకునే వారంగా మనం ఉండాలి. దేవుని యొక్క పాదాల దగ్గర మనము దేవునితో పోరాటం చేసి మన హృదయాన్ని తెలియచేసి ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆయన యొక్క సన్నిధిలో మన యొక్క పూర్ణ హృదయముతో ఆయన ఎందుకు నమ్మకం ఉంచినప్పుడు, మన ప్రవర్తన అంతటి మీద ఆయనకు అధికారాన్ని ఇచ్చినప్పుడు తప్పనిసరిగా దేవుడు మనల్ని ఆశీర్వించేవాడుగా ఉంటాడు. కనుక యాకోబు ప్రార్థన మరి గొప్ప ప్రార్థన, అదొక మాదిరికరమైనటువంటి ప్రార్థన. కనుక అలాంటి ప్రార్థన మాకు కూడా నేర్పు ప్రభు అని మనం దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. అలాంటి ప్రార్థన మాకు కూడా దయచేయ ప్రభు అని మనం దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో ఆయనకు అప్పగించుకొని దేవుని యొక్క ఆశీర్వాదాల చేత నింపబడిన వారమై మనం కూడా మరి ముందుకు సాగుదాం. ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించేట్టుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరు తరలవచ్చండి. ప్రేమ స్వరూపుడు అయిన తండ్రి, నీకు వందనాలు. నీ సన్నిధిలో ప్రభా మమ్మల్ని ఎత్తిపట్టండి నాయనా. మా జీవితాల్లో ప్రభా యాకోబు అనే తండ్రి నా అనేకమైన మోసములు, నా హృదయ రహస్యములు తండ్రి ఇదిగో ఎన్నో రకాలుగా ప్రభా నీ నుంచి దూరంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు మా జీవితాల్లో ఉండొచ్చు. వాటన్నిటిలోంచి కూడా మమ్మల్ని తప్పించి దేవా నీ పాదాల దగ్గర తండ్రి మమ్మల్ని మీకు అప్పగించుకొని నీ సన్నిధిలో మా హృదయాలను తెరిచి మా జీవితాన్ని నీకు కనపరిచి నీ యొక్క ఆశీర్వాదాలు పొందటానికి నీ దగ్గర మెరవా ప్రార్థించే శక్తిని మాకు దయచేయమని, నీ సన్నిధిలో దేవా పోరాటంతో నన్ను మేము ప్రార్థనలో గెలిచే వారంగా నీ ఆశీర్వాదాలు పొందటానికి అర్హులుగా చేయబడేట్లుగా ప్రతి వారిని కూడా మీరు సంధించమని, నీ మాటలు విని ఉండగా ప్రభా హృదయంలో దేవా బలము శక్తిని దయచేసి నిన్ను వెంబడించగలిగేటువంటి కృపను గురించి నీ నామానికి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుతూ నీ దివ్యమైన ఆశీర్వాదాన్ని ప్రతి వారి మీద కుమ్మరించి నడిపించి బలపరిచి సహాయం చేయమని నీకే మహిమా ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ ఎల్లప్పుడూ ప్రభా నిబిడగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని మా ప్రభు రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి పేరట వేడుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన కుమారుడు పరిశుద్ధుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపా కాపుదల, పరిశుద్ధాత్మ కలిగిన సహవాసం నడిపింపు ఇప్పుడు సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించి సహాయం చేయను గాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దీవించి బలపరిచి ఆయన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించిన కాక.